మొన్న మనము మన శనార్ది తెలంగాణలో ఒక వార్త వచ్చింది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుదేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి గురించి ఒక వార్త వచ్చింది ఆయన కబ్జాలు భూబకాసురుడు కబ్జాలు చేస్తాడు అన్నట్టు ఒక వార్త వచ్చింది ఆ క్లారిఫికేషన్ కోసం మనం సుధీర్ రెడ్డి గారికి కూడా కాల్ చేసి మాట్లాడినాము ఒక కార్పొరేటర్ చేసినటువంటి వ్యాఖ్య సో ఆ వ్యాఖ్య గురించి తక్షణమే కాల్ చేసినాం అది ఎంతవరకు నిజం ఏంది అని తెలుసుకుందామని సో దాంట్లో సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే మేము త్వరలో అతని చిట్టా బయట పెట్టబోతున్నాము అని చెప్పి కూడా చెప్పిండు సో ఇప్పుడేంటంటే ఒక వీడియో ఆయన చెప్పినట్టే మరి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు పార్టీ లీడర్స్ కావచ్చు ఎల్బీనగర్ జోన్లో ఒక్కొక్క చిట్ట బయట పెడతా ఉన్నాడు అయితే నిన్నటి నుంచి ఫేస్బుక్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇతర ప్లాట్ఫామ్స్లో ఈ వీడియో తెగ తిరుగుతూ ఉన్నది చక్కర్లు కొడతా ఉన్నది సో ఆ టీఆర్ఎస్ లీడర్ ఎవరు ఆ కార్పొరేటర్ ఎవరో మీకు తెలుసు ఆ కార్పొరేటర్ గురించి ఏం చిట్ట బయట పెట్టబోతున్నాడు ఒక్కసారి ఆ వీడియో చూద్దాము ఆ వీడియో చూసినాక ఆ కార్పొరేటర్కి కాల్ చేసి కూడా మనం మాట్లాడదాం సో ఇతను ఆ కార్పొరేటర్ ఇక వంగ మధు కాదు వంగ మధు కాదు దొంగ మధు లీలలు అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు సో ఒక్కసారి మనం చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు దోసరి మధుగోడ్ నేను ఎల్బీ నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకుడిని ఈరోజు ఒక్క నిమిషం ఒక చిన్న విషయం మీ ముందు తీసుకురావడం జరిగింది బంగా మధుసూదన్ రెడ్డి చెంపపేట కార్పొరేటర్ కార్పొరేటర్ ఈయన గురించి పోయి ఎంక్వైరీ చేస్తే అందరూ బంగా మధుసూదన్ రెడ్డి కాదు దొంగ మధుసూదన్ రెడ్డి అంటున్నాం ఎందుకు దొంగ మధుసూదన్ రెడ్డి అంటున్నాం అని చెప్పేసి నాకు అర్థం కాక కొంచెం ఈయన గురించి తెలుసుకున్న ప్రయత్నం చేసినాం దాంట్లో భాగంగా మనం తెలిసిన విషయం ఏంటంటే ఇక దొంగ మధుసూదనుడు అంటున్నారు కదా అసలు దొంగ మధుని పిలుస్తున్నారు ఏంటి అని అనుకుంటే ఈయన అన్ని దొంగ డాక్యుమెంట్స్ వచ్చేస్తాడు దొంగ ప్లాట్లు అమ్ముతాడు గవర్నమెంట్ ప్లాట్లు అమ్ముతాడు ఈయన ఇంతకుముందు కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా అదే చేసాడు పని ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు ఈయన రాజకీయ జీవితం ఏంటంటే మొదట బీజేపీలో ఉండే తర్వాత 99 ఎలక్షన్లో ఇంద్రసేన రెడ్డి గారు గెలిచినాక ఈయనకు టికెట్ విషయంలో గొడవై కాంగ్రెస్ పోయి టికెట్ వేసుకోవడం జరిగింది పవన్ సర్గా పిలవడం జరిగింది అప్పుడు ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని చాలా ఇబ్బందుల పాలు గురి చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అప్పుడు కూడా గొడవ జరిగింది సేమ్ ఈయన నోటితో ఎక్కువైనకు ఏది మాట్లాడతో అదే మాట్లాడతాడు చీట పంచాయతీ చేయడంలో నెంబర్ వన్ ఈ దొంగ మధుసూదన్ రెడ్డి ముంగటూరు గెలిచి పంచాయతీ చేయడంలో నెంబర్ వన్ లేని పంచాయతీ సృష్టించడంలో నెంబర్ వన్ పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసి మభ్య పెట్టడంలో నెంబర్ వన్ ఈ దొంగ ప్లాట్లు అమ్మి దొంగ రిజిస్ట్రేషన్లో దొంగ ప్లాట్లు అమ్మడంలో నెంబర్ వన్ అందుకే నా పేరు దొంగ మధుసూదన్ రెడ్డి వచ్చింది దీంట్లో భాగంగా మనం ఒక రెండు విషయాలు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఈ డాక్యుమెంట్ కర్మాంగడ్ సంబంధించినటువంటి బంగ మధుసూదన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ధర్మారెడ్డి గారు అప్పుడు ఆ యొక్క నీటి కష్టాలు అప్పుడు పైప్ లైన్ రాలేదు మధ్యన పైప్ లైన్ రాలేదు కర్మాంగడ్ విలేజ్కు అప్పుడు గ్రామ పంచాయతీ ఉండే ఆ విలేజ్లో వీళ్ళ బావి ఉంటే వీళ్ళ బావిని వీళ్ళ ఫాదర్ ధర్మారెడ్డి గారు 79,000 రూపాయలకు గ్రామ పంచాయతీకి సేల్ డీడ్ చేయడం జరిగింది ఈ డాక్యుమెంట్ అదే కొత్త డాక్యుమెంట్ 79,000 రూపాయలకు సేల్ డీడ్ చేసినాక వీళ్ళందరి బంధకాలు పెట్టడం జరిగింది వీళ్ళ చిన్నతమ్ముడు ప్రవీణ్ రెడ్డి అనుకుంటా ఆయన ఒక్కటే పెట్టలేదని చెప్పేసి తెలుసు అప్పుడు ఆయన చాలా చిన్నవాడు చాలా చిన్న వయసు ఈ యొక్క డాక్యుమెంట్ ప్రకారం అది గ్రామ పంచాయతీ పోయింది మున్సిపాలిటీ పోయింది ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది అయిపోయినాక ఈ యొక్క ల్యాండ్ ఈ రోజు ఎక్కడైతే ఉందో 500 గదాలు దాదాపు ఈ యొక్క ల్యాండ్ 4,000 ప్రాపర్టీ మినిమం ఈ యొక్క ల్యాండ్ను వాళ్ళ తమ్ముడు వంగా మధుసూదన్ రెడ్డి అనేటువంటి వాళ్ళ తమ్ముడు సంతకం పెట్టలేదన్న ఒకే ఒక కారణంతో ఆ ల్యాండ్ను మళ్ళీ బావిని పూర్తి చేసి అక్కడ చదువు చేసి ఇప్పుడు అక్కడ షెడ్ వేసి ఒక కారు రిపేర్ సంస్థకు హనుమాన్ మోటార్స్ అనేటువంటి సంస్థకు వీళ్ళు రెంట్కి ఇవ్వడం జరిగింది నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు ఇవాళ కార్పొరేటర్గా ఉన్నావు నువ్వు ఈయన బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఏంటంటే మొదట బీజేపీలో ఉన్నాడు తర్వాత కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని కౌన్సిల్గా గెలిచినప్పుడేదో గెలిచినాక మళ్ళీ వైఎస్ఆర్ సీట్లో పోయాడు వైఎస్ఆర్ సీట్లో పోయాక తిరిగి మళ్ళీ బీజేపీలోకి రావడం జరిగింది బీజేపీకి వచ్చి మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లో గెలవడం జరిగింది ఇన్ని పార్టీలను మారినటువంటి నువ్వు మూడు పార్టీలు మాట్లాడు 4 పార్టీలు మాట్లాడేటువంటి నువ్వు సుధీర్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నావు
దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క నీ మదన్ రెడ్డి నీ మీద ఉంది. ఎందుకంటే నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు, ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నావు ప్రజెంట్. ఇది మీ తండ్రి గారు అయినటువంటి ధర్మారెడ్డి గారు ఊరి బాయ్కి అది కూడా గిఫ్ట్ డీడ్ ఫ్రీగా ఇవ్వలేదు. 79,000 రూపాయలు తీసుకొని మీ కుటుంబం ఆ రోజు గ్రామం గురించి గ్రామం నీటి సంవత్సరాల గురించి ఇవ్వడం జరిగింది. అది 79,000 రూపాయలు తీసుకోమంట వాస్తవం కదా? మీరు ఏడుగురు మీ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ సంకల్పట్టి నిజం కదా? ఇవి డాక్యుమెంట్ ప్రతి ఒక్కటి. దీన్ని తక్షణమే నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు, ముంగటోల మీద చాలా మాట్లాడుతూ దీనికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసిన ఇది దౌర్జన్యం. ఇది ఇది ఒక ప్రజలకు ప్రజలకు ఇది ప్రజల ఆస్తి. ఇది ఏ ఒక్కరికి పర్సనల్ ఆస్తి కాదు. మీరు అమ్మినటువంటి ఆస్తి గ్రామ పంచాయతీ పోయింది కదా, గ్రామ పంచాయతీ నుండి ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి వచ్చింది కదా ఆస్తి. అది ఇది ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తిని నువ్వు మళ్ళీ కబ్జా పెట్టి నీ సొంతం చేసుకున్నావు. ఇది నువ్వు లేకుండా దీనికి నిజంగా సమాధానం చెప్పాలి. దీని మీద ఎక్కడికంటే అక్కడికి వచ్చే మీ ఊరు గాంధీ బొమ్మ కాడ చివరి అక్కడ మాట్లాడమంటే కూడా మేము రెడీ ఉండాలి, వచ్చి మాట్లాడతాం. ఇదొకటి. సో ఒక్కసారి మనము కాల్ చేద్దాం బీజేపీ కార్పొరేటర్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం లిఫ్ట్ చేయట్లేదు. మొత్తం 3 నెంబర్స్ ఉన్నాయి. ఒకసారి మనం ఇంకో నెంబర్ కూడా కాల్ చేద్దాము. హలో హలో మధు మధు గారా అండి? నమస్తే అండి, నా పేరు శ్రావ్య, జర్నలిస్ట్ అండి. అయితే ఇప్పుడు మొన్న శనార్ది తెలంగాణ మీద మీ గురించి సుధీర్ రెడ్డి గురించి మీరు ఒక వ్యాఖ్య చేశారు కదా సార్. ఎవరమ్మా? సుధీర్ రెడ్డి గారి గురించి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి గురించి. అమ్మా నీకు రాంగ్ నెంబర్ వచ్చినట్టుందమ్మా. నాకు ఎటువల్లా ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. రాంగ్ నెంబరా? ఓకే. అయితే మీరు కాల్ దీనికన్నా మన ఎమ్మెల్యే సాబే బెస్ట్ కదా. మొన్న కాల్ చేసినప్పుడు ఇమీడియట్గా లిఫ్ట్ చేసిర్రు, మరి కార్పొరేటర్ అయి ఉండి ఈయన లిఫ్ట్ చేయట్లేదు ఫోన్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం. ఇంకోసారి ట్రై చేద్దాము. సో ఎల్బీ నగర్ కార్పొరేటర్ మనం ఈ పర్సన్కి చేస్తున్నాము. ఎవరైతే వంగా మధు మధుసూదన్ రెడ్డి వంగా మధు ఉన్నాడో ఆయనకు కాల్ చేస్తూ ఉన్నాము. ఆయన లిఫ్ట్ చేయట్లేదు. ఈ విషయం గురించి క్లారిటీ తెచ్చుకుందాము. అసలు ఏం జరుగుతుంది ఎల్బీ నగర్లో? మొత్తము ఒక కార్పొరేటర్ అయి ఉండి ఎమ్మెల్యే మీద వ్యాఖ్యలు చేసిర్రు, మరి మొత్తం 1,000,000 కోట్ల కబ్జా చేసిండ్రు అని చెప్పి, లేకపోతే ఇంకేదో కబ్జా చేసిరు అని చెప్పి కూడా మొన్న న్యూస్ మొత్తం ఇవ్వడం జరిగింది. సో గవర్నర్కి కూడా కంప్లైంట్ ఇస్తామని అన్నారు. సో దీని గురించి మనం మొన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి కూడా మనం కాల్ చేసినాం. అయితే కాల్ చేసినప్పుడు ఆయన ఇమీడియట్గా లిఫ్ట్ చేసిండ్రు, మరి ఆయన పైన ఒక క్లారిటీ అయితే ఇచ్చిండ్రు. మరి ముందుగా ఆయన మీద ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఒక్కొక్కటి కూడా బయట పెడతాము, ముందు దానికి సమాధానం చెప్పమని చెప్పి కూడా ఆయన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ రెడ్డి గారు మనకు చెప్పడం జరిగింది. సో అలాగే దీని గురించి ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ అన్న ప్రకారమే ఇమీడియట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు. అండ్ దాని గురించి కూడా ఎల్బీ నగర్లో కూడా మరి దీని గురించి గాంధీ చౌక గాంధీ బొమ్మ దగ్గరికి దమ్ము ఉంటే రా అని చెప్పి కూడా అక్కడికి సవాల్ విసరడం జరిగింది. అయితే దీని గురించి మరి మధు గారు ఏం చెప్తారు, దీని గురించి వంగా మధు ఏం చెప్తాడు అనే విషయాన్ని తెలుసుకుందామని మనం కాల్ చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి. మీరు చూస్తున్నారు బట్ ఆయన కాల్ లిఫ్ట్ చేయట్లే. సో ఇంకో నెంబర్కి ట్రై చేస్తే రాంగ్ నెంబర్ అని పెట్టేసిండు. మరి నిజంగా ఆ నెంబర్ ఆయిందా, లేకపోతే కావాలనే చెప్పిండా, లేకపోతే రాంగ్ నెంబర్ అని పెట్టేసిండా అనేది కూడా మనకు క్లారిటీ లేదు. ఇంతకు ఏ నెంబర్లో అవైలబుల్ ఉంటాడో కూడా మనకు తెలియదు. సో మొత్తానికైతే ఒక క్లారిటీ తెచ్చుకుందామని చెప్పి దీని గురించి ఎంతవరకు వాస్తవం ఇది, మరి ఆ మోటార్స్ అయితే ఏదైతే రెంట్కి ఇచ్చాడో అది కూడా ఆయింది అని తెలుస్తూ ఉన్నది. వాళ్ళ తమ్ముడితోటి అది కబ్జా చేయించి ఎవరైతే వంగా మధు ఉన్నాడో ఆ బావి ఏదైతే ఉందో అది గవర్నమెంట్కి సంబంధించింది, ప్రజలకి సంబంధించింది, జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చింది. సో అటువంటి దాన్ని మరి వాళ్ళ తమ్ముడితో కబ్జా చేయించుకొని అదొక మోటార్స్కి ఇచ్చి ఒక షాప్కి ఒక కారు మెకానిక్ షాప్కి ఇచ్చేసి
సర్వీస్ సెంటర్కి ఇచ్చేసి దాన్ని రెంట్ ఆయన ఎంజాయ్ చేస్తున్నారని కూడా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద ఒక క్లారిటీ తెచ్చుకుందామని చెప్పి కాల్ చేస్తూ ఉన్నాం, బట్ ఆయన లిఫ్ట్ చేయట్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ కాల్ చేస్తారేమో, మనం కాసేపు అయితే వెయిట్ చేద్దాము. అంటిల్ దెన్ మీరు చూసారు కదా ఈరోజు గరం చాయ్ వార్తల్లో మనం చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అయితే మరిన్ని వార్తల కోసం మీరు చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య, జై తెలంగాణ, జై హింద్.